हेलो गाइस, वेलकम बैक टू माइनक्राफ्ट हार्डकोर। सो वीडियोस पेटी चाल रोज अवुतुंदि, सो रेगुलर गा पेट्टट्लेदु, सो दानिकि सारी। अंड ई रोज एपिसोड लो नेनैते ओक सिंपल मेलन फार्म अयिते बिल्ड चेयबोतुन्ना। सो अदि कूडा ट्रेडिंग अयिते चाला यूस्फुल अनि चेप्पि अंड पेट्टुकोवडं कूडा मंचिदे। सो मीकु कूडा चाला उपयोगं उंटदि। सो चाला वेस् लो फुड् गैना अलागे कोन्नि कोन्नि सो ट्रेडिंग इलांटि वाटिकि कूडा। सो इंका लेट చేయొద్దు, ఫాస్ట్ గా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం। సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని దగ్గర రెడీగా ఉన్నాయి। సో అవన్నీ ఈ చక్ర బాక్స్ లో పెట్టుకున్నా। సో ఫస్ట్ అయితే మీకు చూపించేస్తా అండ్ దానికి కావాల్సిన ఐటమ్స్। సో గ్లాస్ అయితే కావాలి, సో నేను ఎక్కువ తీసుకున్నా అండ్ కొన్ని టెంపరరీ బ్లాక్స్ లాగా, సో బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పొచ్చు। సో కాంక్రీట్ అండ్ దాంతో పాటు ఒక 20 పిస్టన్స్ అలాగే ఒక 20 అబ్జర్వర్స్ అండ్ వాటితో పాటు ఒక 48 అయితే నేను హాపర్స్ తీసుకున్నా అండ్ 2 అయితే మైన్కట్ విత్ హాపర్స్ అలాగే ఒక 8 చెస్ట్ అలాగే కొన్ని పవర్ రైల్స్ అలాగే నార్మల్ రైల్స్ అని కొన్ని రెడ్ స్టోన్ టార్చెస్ అలాగే రెడ్ స్టోన్ డస్ట్ రిపీటర్స్ అలాగే మెలన్స్ కూడా, సో మెలన్ సీడ్స్ అండ్ దాంతో పాటు కొన్ని స్లాబ్స్ అయితే తీసుకున్నా। మొత్తానికి ఇవి కావాల్సినవి అండ్ బిల్ చేయాలి కూడా చూపిస్తా। ఇదైతే ఒక సింపుల్ మెథడ్, సో నా సర్వైవల్ వరల్డ్ మీరు చూసే ఉంటారు, అది వచ్చేసి అండర్ గ్రౌండ్లో అయితే బిల్డ్ చేసా। సో అది వచ్చేసి మీకు కిందకు ఉంటుంది, సో పిస్టన్స్ కిందకి ప్రెస్ చేస్తే కనుక వాటర్ మెలన్స్ అండ్ పంకిన్స్ ఏవైతే ఉంటాయో అవైతే కిందకి వెళ్ళిపోతాయి అనమాట। సో కింద నుంచి మొత్తం కలెక్ట్ అవుతాయి హాపర్లోకి। సో ఇదేంటంటే కిందకేం కాకుండా జస్ట్ పైనే అంతా కలెక్ట్ అయ్యేది, మాత్రం కిందకు ఉంటుంది బట్ రిమైనింగ్ అయితే పైన ఉంటుంది। సో చూపిస్తా మీకు అండ్ నైట్ కూడా అవుతుందిగా, మార్నింగ్ అవ్వగానే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం। ఓకే, మార్నింగ్ అయింది అండ్ ఇప్పుడైతే వెళ్ళి స్టార్ట్ చేద్దాం। సో దానికోసం ప్లేస్ కూడా ఇక్కడైతే ఖాళీగా ఉంటుంది, సో ఇక్కడే బిల్డ్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యా। సో ఒక 20 అయితే పెట్టుకుందాం, అంటే విత్ సో ఒక 20 బ్లాక్స్, అంటే మనకి నియర్లీ 20 బ్లాక్స్ అంటే ఒక 10 పిస్టన్స్ అలాగే ఒక 10 అబ్జర్వర్స్ అయితే వస్తాయి। సో మనకి 10 మెలన్స్ అనమాట, సో 10 వస్తాయి కదా అండ్ దాని పైన అయితే ఇంకొక 10 అండ్ వీడి దగ్గర అయితే ఏమి లేవు। సో ఎలా పెడదాం, సో హారే స్క్విడ్ నేనేం చేయలేను, ఇంకా చాలా స్క్విడ్లు చచ్చిపోయినాయి ఇలాగే। అండ్ ఇప్పుడైతే ఒక చెప్పా కదా 20 బ్లాక్స్ అయితే పెట్టలే, సో ఇలా పెడదామా, ఓకే ఇలా స్ట్రైట్గా పెడదాం ముందుకి, ఎందుకంటే మనకి ఇటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా అక్కడ వరకు అయితే ఒక 20 పెట్టుకుందాం। సో ఫస్ట్ అయితే డిగ్ చేయాలి, అబ్బా షవల్ మాత్రం గట్టిగా ఉంది కదా, సో ఫాస్ట్గా అయితే వేస్తుంది। సో ఒక 20 బ్లాక్స్ ముందుకైతే మైన్ చేసి చూపిస్తాం మీకు। ఓకే గాయస్, మొత్తానికి అయితే ఒక 20 బ్లాక్స్ విత్ అయితే అండ్ ఒక 3 బ్లాక్స్ లోపలికి అయితే మైన్ చేశాను అనమాట। అండ్ చివరిని వచ్చేసి నేనైతే ఇంకొక ఎక్స్ట్రా 3 బ్లాక్స్ అయితే ముందుకు మైన్ చేశా, సో అది కూడా ఎందుకంటే నేనైతే లోపల చెస్ట్ పెడతా, సో దాని గురించి అండ్ కింద కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట, సో కింద కూడా తీసేయాలి అండ్ ఓకే అండ్ పై తీసేద్దాం। సో ఓకే ఇదొకటి, ఓకే మొత్తానికి ఇలా అనమాట ఒక 3 బ్లాక్స్ అయితే ఎక్స్ట్రా, ఎందుకంటే మనకి చెస్ట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ। సో మొత్తానికి అయితే కొంతవరకు సెట్ అయినట్టే, సో ఇప్పుడు మనం హాపర్స్ పెట్టాలి। సో ఓకే అండ్ ఫస్ట్ మనకి కావాల్సిన వచ్చేసి హాపర్స్ అండ్ చెస్ట్ కూడా కావాలి అండ్ దాంతోపాటు కొన్ని ఓకే పవర్ రైల్స్, సో టార్చెస్, ఓకే ఇవి సరిపోతాయి మొత్తానికి అండ్ ఓకే ఇటు నుంచి పెడదాం, సో ఇటు నుంచి పెడదాం ఓకే ఒక డబుల్ చెస్ట్ అండ్ ఇప్పుడు కౌంట్ చేద్దాం। సో 20 వచ్చాయో 20 కంటే ఎక్కువ వచ్చాయో, నేను ఎక్కువ వచ్చాయేమో అనుకుంటున్నాను, 4 5 6 7 8 ఓకే 20 వచ్చాయి అబ్బా, ఓకే పర్లేదు ఇక్కడైతే క్లోజ్ చేయొచ్చు మనం। సో ఓకే అండ్ దీన్ని కూడా తీసేద్దామా, అంటే టోటల్ ఓకే 21 అన్న పర్లేదులే బట్ ఎలా గ్రో అవుతుందో చూడాలి। ఓకే అండ్ ఇప్పుడైతే మనం సో కింద ప్రతి హాపర్ పైన సో పవర్ రైల్స్ అయితే పెట్టాలి అండ్ దానికోసం పవర్ రైల్స్ ఉన్నాయి అండ్ 3 పవర్ రైల్స్ సరిపోతాయి అనుకుంటా, సో ఇటువైపు ఒక 3 కమాన్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ అండ్ ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి ఒక టార్చ్, సో రెడ్ స్టోన్ టార్చ్
ఓకే యాక్టివేట్ అయింది అండ్ రిమైనింగ్ మొత్తం నార్మల్ రైల్సే ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పవర్ రైల్స్ సో లోపల మళ్ళీ ఇంకొక టార్చ్ ఓకే మొత్తానికి సెట్ అయినట్టే అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చివరి హాపర్ ఉంది కదా సో దానిపైన అయితే మనం ఒక బ్లాగ్ అయితే పెట్టుకోవాలి సో బ్లాగ్ పెట్టేద్దామా ఓకే బ్లాగే పెడదాం దీనిపైన ఒక బ్లాక్ అండ్ లోపలైతే మైండ్ కట్ విత్ హాపర్ ఉంది కదా సో దాని మీద పెట్టాలి ఓకే తిరుగుతుంది అబ్బా ఓకే పర్లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక డౌన్ స్లాబ్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ అన్నమాట డౌన్ స్లాబ్ అంటే మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు డౌన్ స్లాబ్ అయితే పెట్టుకోవాలి అండ్ నేనైతే నార్మల్గా ఇంకొంచెం లోపలికి మైండ్ చేసి నార్మల్ బ్లాగే పెడదాం అనుకున్నా బట్ మనకి నార్మల్ బ్లాగ్ పెట్టే కంటే ఇదే కొంచెం నాకు సింపుల్గా అనిపించింది మళ్ళీ లోపల కంటే మైండ్ చేయడం కంటే బట్ ఇక్కడ చిన్న ప్రాసెస్ ఏంటంటే వాటర్ ఎక్కువ పోయాలి సో ఓకే ఎక్కడతో బ్లాక్ అండ్ సరిపోవచ్చు మ్యాక్సిమం అంతా అయిపోయినట్టు ఇక్కడ అండ్ మనం అయితే ఫస్ట్ ఒక ఇన్ఫినిట్ వాటర్ చేసుకోవాలి ఓకే ఓకే మొత్తానికి ఇన్ఫినిట్ వాటర్ కూడా రెడీ అయింది సో నా దగ్గర చాలా బకెట్స్ ఉండాలి మొత్తం దాంట్లో పెట్టేద్దాం ఓకే మొత్తం మీద అంతా వాటర్తో ఫిల్ చేయాలి సో ఫాస్ట్గా ఇదంతా ఫిల్ చేసి చూపిస్తా ఓకే గ్యాస్ మొత్తం ఇదంతా వాటర్తో ఫిల్ అయింది సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సో కింద కలెక్షన్ సిస్టమ్ అంతా రెడీ అయింది అండ్ వాటర్ కూడా రెడీ అయింది కాబట్టి సో ఒక్క సైడ్ అయితే మనం గ్లాస్ పెట్టుకోవాలి సో దానికోసం కొద్దిగా గ్లాస్ సో గ్లాస్ ఓకే అండ్ మనం దాంతోపాటు ఓకే ఫస్ట్ అయితే గ్లాస్ చేద్దాం అండ్ రిమైనింగ్ తర్వాత చేద్దాం సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే మొత్తం గ్లాస్ ఫిల్ చేయడం కూడా కంప్లీట్ అయింది సో అదొక సీ షేప్లో వచ్చింది సో ఇటు నుంచి అటు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుందాం సో కొన్ని హాపర్స్ అలాగే సారీ హాపర్స్ కాదు అబ్జర్వర్స్ అలాగే కొన్ని పిస్టన్స్ అండ్ దాంతోపాటు మనకి రెడ్ స్టోన్ డస్ట్ అండ్ దాంతోపాటు రిపీటర్స్ సో కనెక్షన్ సిస్టమ్ మొత్తం ఇప్పుడు తీసుకుందాం అండ్ ఫ్లా ఉందా ఇంతకి ఫ్లా తీసుకెళ్ళదు అబ్బా ఫ్లా తీసుకొచ్చి ఫ్లా చేసి సీట్స్ అయితే ప్లాన్ చేయాలి సో చేసేద్దాం అండ్ ఫస్ట్ అయితే ఈ కనెక్షన్ ఇచ్చేద్దామా సో ఫస్ట్ ఇవన్నీ పెట్టేసి అండ్ తర్వాత చేద్దాం రిమైనింగ్ది సీట్స్ అవన్నీ అండ్ ఇక్కడ సీడ్ వేస్తాం కదా సో వెనక్కి పెట్టుకోవాలి సో ఇక్కడ ఒక అబ్జర్వర్ ఒక్కొక్కటి లీవ్ చేసి ఒక్కొక్క అబ్జర్వర్ అనమాట అండ్ మిడిల్లో వచ్చేసి మనకి పిస్టన్స్ వస్తాయి ఓకే నేనైతే మొత్తం కనెక్షన్లన్నీ కింద పెట్టేసా అండ్ ఫ్లా తీసుకురావడానికి వెళ్ళా అండ్ ఇప్పుడైతే లోపల ఫ్లా చేయాలి అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ కనెక్షన్ కూడా అండ్ సీట్స్ కూడా ప్లాన్ చేసేద్దాం సో మొత్తానికి ఓకే ఫ్లా వచ్చేసి మనం ఓకే పిస్టన్ ముందు చేసుకుందాం సో ఓకే సారీ పిస్టన్ ముందు కాదు అబ్జర్వర్ ముందు ఓకే ఇక్కడ అండ్ మనకైతే ప్లాంట్ అది గ్రో అవుద్ది కదా సో గ్రో అయిన తర్వాత ప్రతి చిన్న అంటే మూమెంట్కి సో మనకి పిస్టన్ అయితే యాక్టివేట్ చేసి ముందుకైతే ప్రెస్ చేస్తుంది సో ముందు వాటర్ ఉండడం వల్ల అదైతే బ్రేక్ అయ్యి సరిపోయింది కదా ఎలా ఇప్పుడు వాటర్ కానీ కిందకి పోతే ఏంటి వెళ్ళకుండా ఉంటే చాలు ఓకే ఓకే ఇప్పుడు సెట్ అయింది సో ఇప్పుడైతే ఫ్లా చేయొచ్చు అండ్ ఈ పక్కదని కూడా రిమూవ్ చేయాలి మనకి పంకిన్ గ్రో అవ్వదు కదా ఓకే మొత్తానికి అయితే సెట్ చేస్తాం సో అంతా అండ్ ఇంకా మనం సా చేయడమే సీట్స్ని అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇది మొత్తం ప్లాంటింగ్ అయిన తర్వాత కనెక్షన్ అయితే తెచ్చుకుందాం ఓకే సా చేయడం కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కనెక్షన్ అనేది నేను దగ్గర దగ్గరగా ఉంటే కలిసిపోకుండా ఉండదని చెప్పి రిపీటర్స్ అయితే తీసుకొచ్చా సో ప్రతి పిస్టన్కి అయితే మనం ఒక రిపీటర్ అండ్ రిపీటర్కి సో రిపీటర్ రిపీటర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా సో దాంట్లో వచ్చేసి రెడ్ స్టోన్ పెట్టాలి ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సో ఇక్కడ రెడ్ స్టోన్ అన్నమాట సో అలా అబ్జర్వర్కి అండ్ రిపీటర్కి కూడా ఓకే మొత్తం కనెక్షన్ కూడా పూర్తయింది సో ఇంకా ఒకే ఒక్క పని అయితే మిగిలింది ఆ పంకిన్స్ సారీ ఆ మెలన్స్ అయితే గ్రో అవ్వడం సో యాక్టివేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది చూసారు కదా అదైతే యాక్టివేట్ అయింది
అంటే ప్లాంట్లో ఏ చిన్న మూమెంట్ ఉన్నా కానీ మనకైతే అది యాక్టివేట్ అవుతాయి. సో అబ్జర్వర్ యాక్టివేట్ అయ్యి పిస్టన్ అయితే యాక్టివేట్ చేస్తుంది. సేమ్ మనం సర్వైవల్ సిరీస్లో చేసినట్టే. సో అదేంటంటే పిస్టన్స్ కిందకి ప్రెస్ చేస్తాయి, ఇవి వచ్చేసి మనకి ముందుకు. సో ముందర గ్లాస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి ముందుకు వెళ్ళిపోకుండా సో గ్లాస్కి తగిలి స్లాబ్ మీద అయితే పడతాయి. అండ్ కింద అయితే మనకి ఆ మైండ్ కట్ విత్ హాపర్ తిరుగుతుంది కదా, సో అది తిరుగుతూ ఉండగా మనకైతే కలెక్ట్ చేసి అక్కడ మనం వేసిన చెస్ట్లో అయితే పడేస్తుంది. సో ఆ రెస్టారెంట్ అయితే కిందకి వెళ్ళిపోయింది. సో ఒకసారి చూడండి మళ్ళీ, సో అది ఇక్కడ తిరుగుతున్నట్టు ఉంది. అండ్ మనకు వచ్చేసి చెస్ట్లో చూసుకుంటే సో కలెక్ట్ అయింది, మొత్తానికి ఫామ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇదైతే లాస్ట్ టైం చేసినట్టు కాదు, సో ఇదైతే కొంచెం చేంజ్ అయితే ఉంటుంది, ఒక సింపుల్ ఫామ్ అన్నమాట. అండ్ మీరు కావాలంటే దీన్నే వీలైనంత వెడల్పుగా అయితే పెట్టుకోవచ్చు. అంటే నేనైతే 20 పెట్టా, అంటే ఒక 10 పిస్టన్స్ అండ్ 10 అబ్జర్వర్స్ అంటే 10 మెలన్స్ అయితే వస్తాయి. సో మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుని పెట్టుకోవచ్చు, అండ్ కావాలంటే పైకి కూడా వేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఒక సింపుల్ మెలన్ ఫామ్ అయితే. ఓకే, నేనైతే ఆల్రెడీ ఒక ఫ్లోర్ వేసాను కదా, సో సెకండ్ ఫ్లోర్ కూడా వేసి అయితే మీకు కంప్లీట్ అయిపోయి చూపిస్తా. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్, బట్ ఏంటంటే పైన ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి, సో డట్ బ్లాక్ది. సో పైన కూడా సేమ్ ప్రాసెస్, హాపర్స్ అవన్నీ పెట్టి అండ్ సేమ్ కలెక్షన్ సిస్టమ్ అండ్ కనెక్షన్ కూడా సేమ్ ఇలాగే అవ్వాలి. అండ్ మొత్తం కంప్లీట్ అయ్యి చూపిస్తాను మీకు సెకండ్ ఫ్లోర్ కూడా పూర్తి అయ్యాక. ఓకే గాయ్స్, మొత్తానికి అయితే సో ఫినిష్ అయిందనమాట. సో పైన ఒక 20, కింద ఒక 20 మొత్తం విత్ అయితే. సో టోటల్ అయితే 20 వస్తాయి, అవి మొత్తానికి మెలన్స్. సో ఫుల్గా మొత్తం ఫినిష్ అయింది, కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోరు. కావాలంటే మనం ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో పైకి ఎంతవరకు అయినా వేసుకెళ్ళచ్చు, సో లిమిట్ వరకు. అండ్ విత్ కూడా మీకు కావాల్సినంత పెంచుకోవచ్చు, సో విత్ అండ్ హైట్ కూడా ఫుల్గా. ఫ్యూచర్ అయితే ఇంకా పెంచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఫామ్ ఉంది కదా, సో దాంట్లో విచ్ ఫార్మింగ్ చేస్తుండో, సో చూస్తే ఆశ్చర్యపోతారు. సో విచ్ ఎలా వచ్చాడంటే నాకు తెలిసినంత వరకు, సో బిఫోర్ లాస్ట్ ఎపిసోడ్ అని ఎప్పుడో మనం అయితే ట్రైడెంట్తో చేసాం కదా, సో లాస్ట్ ఎపిసోడ్ బిఫోర్ లాస్ట్ ఎపిసోడ్ గుర్తే లేదు నాకు. సో అప్పుడు నాకు తెలిసి లైటింగ్ పడి ఉంటుంది, సో అందుకలా మారిపోయాడు. బట్ లైటింగ్ అంత పర్ఫెక్ట్గా అంత లోపల ఆడి మీద ఎలా పడద్దబ్బా, నాకైతే అర్థం కాదా. మొత్తానికి పైన మాత్రం బాగానే ఉన్నాడు, కింద మాత్రం విచ్చర అయిపోయాడు. సో మొత్తానికి ఇది జరిగింది. సో విచ్ అయితే ఫార్మింగ్ చేస్తాను మొత్తానికి, బట్ వాడినైతే తీయాలి బయట తీసుకొచ్చి కిల్ చేసి. అండ్ మళ్ళీ ఇంకో ఫార్మర్ని అయితే లోపల పెట్టాలి. అండ్ మీరు ఏం చేస్తున్నారా, కామ్దీస్ బ్రీడింగ్ అని చేసుకుంటారండి, అలాంటి ఏం చేయకండి, విచ్ పిల్లలు వస్తారు మళ్ళీ, అలాంటి ఏం జరగాలి. సో ఇది గాయస్ మొత్తానికి ఒక సింపుల్ మెలన్ ఫామ్. సో చూసారు కదా ఎలా బిల్డ్ చేయాలో. సో నేను కూడా నాకు ట్రేడింగ్కి వాటికైతే ఉపయోగపడుతుందని చెప్పి అయితే బిల్డ్ చేసుకున్నా. చెప్పగా కావాలంటే ఎంతైనా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ విత్ అండ్ హైట్ మీరు ఎంత కావాలంటే అంత. సో పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ అయితే వేసా ప్రస్తుతానికి. అండ్ రిమైనింగ్ కూడా ఎక్స్పెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది, కుదిరితే చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. Yeah.